हेलो वियर्स, वेलकम टू वीनस किचन। ईरोज वीडियो लो क्रिसमस स्पेशल प्लम केक। ये प्लम केक नी अन्नी मन के अवेलेबल गा उंडे वस्तुल तोने चाला ईजी गा प्रिपेयर चेसुकोवच्चु। इंका लेट चेयकुंडा ये प्लम केक नी अला प्रिपेयर चेसुकोवालो चूसेंदाम। मुंदुगा ओक बाउल लो 2 टेबल स्पून ला ब्लैक रेजिन्स नी तीसुकोवाली। नल्ल एंडु द्राक्ष उंटाई कदा वाटिनी तीसुकोवाली। अलागे ओक टेबल स्पून मामूलु एंडु द्राक्षनी तीसुकोवाली। अलागे 2 टेबल स्पून चेर्रीस तीसुकोवाली। चेर्रीस चिन्न चिन्न पीसेस किंद कट चेसुकोनी तीसुकोवाली। अलागे 4 टेबल स्पून टूटी फ्रूटी मीकु अवेलेबल गा उन्न कलर्स तीसुकोवच्चु। इंका वीटितो पाटुगा 2 टेबल स्पून जीडिपप्पु, 2 टेबल स्पून बादं पप्पुलनु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी याड चेसुकोवाली। ఇప్పుడు వీటిలో ఒక కప్పు దాకా ఆరెంజ్ జ్యూస్ ని వేసుకోవాలి। మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి। మీ దగ్గర అంత టైం లేకపోతే కనీసం 1 గంట సేపైనా నానబెట్టుకోవాలి। కేక్ ని ప్రిపేర్ చేయడానికి ఇలా కేక్ టిన్ గాని లేదా మన ఇంట్లో ఉండే అల్యూమినియం పాత్రని గాని తీసుకుని కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు ఏ గిన్నెతో అయితే కేక్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెకు ఆయిల్ ని గాని బటర్ ని గాని అప్లై చేసుకుని ఇలా బటర్ పేపర్ ని గాని లేదా మైదా పిండిని గాని చల్లుకోవాలి। మైదా పిండిని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। నేను ఇలా సైడ్స్ కూడా బటర్ పేపర్ పెట్టుకున్నాను। బటర్ పేపర్ ని యూస్ చేసేవారు మళ్ళీ బటర్ పేపర్ పైన ఇలా ఆయిల్ ని గాని బటర్ ని గాని అప్లై చేసుకోవాలి। ఇలా కేక్ టిన్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ ని హీట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల షుగర్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో మిక్స్ చేయకుండా పాన్ ని ఇలా కదుపుతూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే షుగర్ నెమ్మదిగా క్యారమలైజ్ అవడం స్టార్ట్ అవుతుంది। షుగర్ క్యారమలైజ్ అయిన తర్వాత ఇలా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకుని ఇలా మిక్స్ చేసుకుంటే క్యారమలైజ్ సిరప్ వస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సిరప్ ని చల్లారనివ్వాలి। ఈ సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లో ఈ సిరప్ ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 1/2 కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు బేకింగ్ కోసం అడుగుమందంగా ఉన్న కడాయిని గాని గిన్నెని గాని తీసుకుని అందులో salt ని గాని sand ని గాని వేసుకోవాలి। నేను ఈ salt ని ఎక్కువ సార్లు యూస్ చేయడం వల్ల దీని కలర్ ఈ విధంగా ఉంది। ఇందులో ఒక స్టాండ్ ని పెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 1/2 కప్పు బటర్ ని గాని ఆయిల్ ని గాని తీసుకోవాలి। 50 గ్రాముల బటర్ ని కరిగిస్తే 1/2 కప్పు బటర్ వస్తుంది। అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ముందుగానే పక్కన పెట్టుకున్న వెనిగర్ మిల్క్ మిక్చర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। షుగర్ పౌడర్ అంతా బాగా కరిగి బటర్ లో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్ట్రైనర్ నించుకొని 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని జల్లించుకోవాలి। మీరు ఏ కేక్ ని ప్రిపేర్ చేసినా ఈ జల్లించుకోవడం ప్రాసెస్ అనేది స్కిప్ చేయకూడదు। ఇలా మొత్తం అంతా జల్లించుకున్నాక మసాలా దినుసుల్లో ఒకటైన జాజికాయను ఇలా గ్రేటర్ తో ఒకసారి గ్రేట్ చేసుకుని 1 టీ స్పూన్ పొడిని యాడ్ చేసుకోవాలి। అలాగే దాల్చిన చెక్కను కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని దానిని కూడా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, సొంటి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి। కేక్ బ్యాటర్ ని ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కప్పు దాకా పాలను యాడ్ చేశాను। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఈ బ్యాటర్ ని ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కేక్ టిన్ ని ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండడం కోసం 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి।
ఇలా రెడీ చేసుకున్న కేక్ టిన్ లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసుకోవచ్చు। కేక్ టిన్ ని గార్నిష్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో కేక్ టిన్ ని ఉంచుకొని మూత పెట్టి 25 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి। 30 నిమిషాల తర్వాత మూత తీసి టూత్ పిక్ తో చెక్ చేసినట్లయితే టూత్ పిక్ క్లీన్ గా వస్తే కేక్ రెడీ అయినట్లే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ టిన్ ని పక్కకి దించుకొని కేక్ పూర్తిగా చల్లారేంత వరకు వెట్ క్లాత్ తో కవర్ చేసుకోవాలి। కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టిన్ పైన ఒక ప్లేట్ ముంచుకొని టిన్ తో సహా రివర్స్ లో తిప్పి పైన ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది। మైదా పిండిని చల్లుకున్న వారు నైఫ్ తో ఒకసారి స్క్రాప్ చేసుకుని కేక్ ని డీమోల్డ్ చేసుకోవాలి। ఇలా బటర్ పేపర్స్ అన్నిటిని తీసుకుంటే ప్లమ్ కేక్ రెడీ అయిపోయినట్లే। ఈ ప్లమ్ కేక్ ను కేక్ టిన్ లో మాత్రమే కాదు అల్యూమినియం ఫాయిల్ కప్స్ లో అలాగే పేపర్ టీ కప్స్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ ప్లమ్ కేక్ ని మీరు బ్రెడ్ పీసెస్ లా సర్వ్ చేసుకోవాలనుకుంటే సైడ్స్ ని ఇలా కట్ చేసుకుని మిగిలిన దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటే బ్రెడ్ పీసెస్ లా సర్వ్ చేసుకోవచ్చు। ఈ ప్లమ్ కేక్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।